ఎన్నికైన ప్రభుత్వాలు ఉంది. 1000 రోజుల సమయం అనేది చాలా సమయం. నేనేమంటున్నా అంటే గత ప్రభుత్వం చేసిన అనేక పొరపాట్ల వల్ల ఒకసారి అవకాశం ఇవ్వండి అన్న తర్వాత ప్రజలు నమ్మి ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. కానీ ఎక్కడ ఏమీ తేడా కనిపించడం లేదు. కొన్ని సమయాల్లో పిచ్చుతుకుల ప్రభుత్వం లాగా వ్యవహరించింది. ఇసుక పాలసీని ఎన్నిసార్లు మార్చారో మనం చూసాము. అదేవిధంగా లిక్కర్ పాలసీని ఎన్నిసార్లు మార్చారో మనం చూసాము. అదేవిధంగా ముందు చాలా ఆర్భాటంగా ప్రకటించడం, మళ్ళా పశ్చాత్తాపడడం, ఇవన్నీ చూసినప్పుడు మనకి ఈ ప్రభుత్వం అసలు సరైన దిశ నడవడం లేదనేది 1000 రోజులే కాదు, ఇంతకు ముందు మొదటి 100 రోజుల్లోనే మనకి తేలిపోయింది. మొదటి 100 రోజుల్లోనే 100 తప్పులు చేసేసారు ఈ ప్రభుత్వం. కాబట్టి అయినా ఈ ప్రభుత్వం ఎన్నికైన ప్రభుత్వం, 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రజలు వేచి చూస్తారనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీలు కూడా కొంత సంయమనం పాటించారు. కానీ ఈ యొక్క ఏది కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేసినట్టుగా అనిపించడం లేదు. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు మొదటి 2 సంవత్సరాలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనం చూసాం. ఇసుక ఎంత దోపిడీ జరిగింది, జరుగుతూ ఉంది, ఏ విధంగా విధానాలు మార్చుకుంటూ వచ్చారు వాళ్ళు, ఏ విధంగా వాళ్ళ యొక్క తాబేదారులకి లేదా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ ఖజానాలు, సొంత ఖజానాలు నింపుకోవడానికి ఈ యొక్క ఇసుక విధానాన్ని మార్చి ఎవరో ఒక కంపెనీకి చేసి ఆ కంపెనీలో బినామీలు అందరూ కూడా అధికార పార్టీలు ఉన్నారు, అక్రమంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఏమాత్రం రూల్స్ పాటించకుండా ఇసుకను పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తవ్వి అమ్మేసుకుంటున్నారు. లిక్కర్ పాలసీని మనం చూసాము. లిక్కర్ పాలసీ నుంచి ఎన్నిసార్లు మనం మార్చాము, దశల వారీగా తగ్గించుకుంటూ వస్తామన్నారు, కానీ దశల వారీగా పెంచుకుంటూ పోతున్నారు. కొత్త కొత్త షాపులు, వాకిన్ స్టోర్స్, ఎలైట్ స్టోర్స్ వచ్చేసాయి. డబ్బులు ఉండేవాళ్ళు తాగడానికి నేరుగా పోయి వాకిన్ అంటే నేరుగా వెళ్ళి కొనుక్కొని రావడం. ఇక్కడ చిన్న ఈ షాపులు ఏవైతే ఉన్నా, మామూలు లిక్కర్ షాపులు, వాటిల్లో డబ్బులు డిజిటలైజేషన్, దేశమంతా ప్రపంచమంతా డిజిటలైజేషన్ ముందు నడుస్తూ ఉంటే, మీరు కూడా ఒకసారి ప్రస్తావించున్నారు విజయ్ గారు, ఒక ఆయన గంగురెద్దు అయినా ఆవు అయినా ఇంటి దగ్గరకు వస్తే దాని ముందు ఒక యూపీఐ కట్టుకొని ఉన్నాడు. ఎవరైనా ఇంట్లో వాళ్ళు వస్తే 10 రూపాయలు 20 రూపాయలు ఈ అవకాశం కల్పించడం ఫోన్ ద్వారా పేమెంట్. కానీ ఇంత పెద్ద రాష్ట్రంలో లిక్కర్ షాపులు ఎక్కడ కూడా డిజిటలైజేషన్ కల్పించాల. డిజిటలైజేషన్ అంటే మేము ఆన్లైన్ లో డబ్బులు ఇస్తామంటే ఒప్పుకోవడం లేదు వాళ్ళు, మీరు క్యాష్ ఇస్తేనే మేము తీసుకుంటామని కట్టల కట్టల క్యాష్ బయటకు వస్తూ ఉంది సాయంకాలానికి. ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయో, ఎంత వ్యాపారం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. వేల కోట్ల రూపాయలు ఈ ఆదాయాన్ని చూపించి, రాబోయే 20 సంవత్సరాల ఆదాయాన్ని చూపించి లిక్కర్ ఆదాయాన్ని అప్పులు తీసుకురావడం, ఇవన్నీ చూసినప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమీ తేడా ఉన్నట్లేదు. వాళ్ళు 1000 రోజులు ఛార్జ్ షీట్ పెట్టారు. ఒకప్పుడు మేము వెంకయ్యనాయుడు గారు, ఎన్టీ రామారావు గారి మీద కూడా మేము కూడా ఒక ఛార్జ్ షీట్ పెట్టాం. ఆ రోజు చేసిన తప్పులన్నీ కూడా ఎత్తి చూపించాం. ఈ రాజకీయ పార్టీలకి ఈ ప్రజాస్వామ్యంలో ఈ చేసిన ప్రభుత్వాన్ని ఎత్తి చూపించడం అనేది, అది 1000 రోజులు అనేది నేను ఏమంటున్నా అంటే చాలా సమయం ఇచ్చారు ప్రజలు. చాలా సమయం ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్ లో కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయేమని అడగడం కదా తెలంగాణలో. అదే ఐ డోంట్ బిలీవ్ సార్, నేను నమ్మరా మీరు? ఒకసారి రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడో పోయిన నెలలోనే 5 తేదీ రాజీనామా చేస్తుంటే నేనేం చెప్పాను, అది జరిగేది కాదండి, చేయరని చెప్పా. ఆయన చేయరు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ ఎన్నికలు మధ్యస్థ ఎన్నికలకు వస్తారని నేను అనుకోవడం లేదు. అది ఏమాత్రం సార్, 5 సంవత్సరాల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం 5 ఏళ్లు పరిపాలించాలి. పరిపాలించిన తర్వాత జనంలోకి వెళ్తేనే జనం సరైన తీర్పు చెప్తారు. నరసింహరావు గారు, ఇంకో ప్రధానమైన వార్త ఎలా, కేంద్రము కూడా తప్పించుకోలేదు బాధ్యత నుంచి అమరావతి విషయంలో. ఎందుకంటే 24 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, 18 పిఎస్సీలు స్థలాలు తీసుకుంటే నిర్మాణం మొదలు